పండించిన పంటను మార్కెట్లో అమ్మడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఆరుగాలం కష్టపడి పంటను పండించినా అమ్మకానికి మార్కెట్లో పడిగాపులు పడుతున్నారు. తీరా పంటను అమ్మినా సరైన సమయానికి డబ్బులు అందని పరిస్థితి. రాజన్న సిరిసిల్ల మార్కెట్లో కంది రైతులు పడుతున్న కష్టాలను ఓసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంది రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. జిల్లాలో మెట్ట ప్రాంతం ఉండడం, వర్షాభావ పరిస్థితులలో ఈసారి జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆరుతడి పంటలను సాగు చేశారు రైతులు. గంభీర్రావుపేట, రుద్రంగి, చెందుర్తి, తంగళ్లపల్లి, కోనరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ ప్రాంతాల్లో ఎక్కువగా కంది పంటను వేశారు. దిగుబడి కూడా బాగా రావడంతో జిల్లాలోని రుద్రంగి, వేములవాడ, సిరిసిల్లలో కందుల కొనుగోలు కేంద్రాలను సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే కొన్ని కారణాలతో వేములవాడ, రుద్రంగిలో కేంద్రాలను మూసివేయడంతో జిల్లాలో పండించిన కందులను సిరిసిల్ల మార్కెట్కు తరలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,000 క్వింటాళ్ల కందులను అధికారులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి 3,000 కోట్లకు పైగానే రైతులకు చెల్లించాల్సి ఉంది. పంట అమ్మి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తమ ఖాతాల్లో డబ్బులు రాలేదంటున్నారు రైతులు. అధికారులు డబ్బులు చెల్లించకపోవడంతో యాసంగి పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. కొద్దిగా లైట్గా పప్పైనందుకు దాని శాటతో జరుగుమంటుర్రు. మళ్ళీ రేపు పొద్దుగా లాట్ నెంబర్ ఎత్తారట. రేపు పొద్దుగా లాట్ నెంబర్ ఇచ్చినాక అది అయిపోయే వరకల్లా దానికి రిజెక్ట్ చేస్తే కూడా మేమే బాధ్యులు అన్నమాట. మ్యాంగ జరగాలి మాకు. ఇవి 4 రోజులు ఎండ పోతే పచ్చప్పుడు మ్యాచర్ తక్కువ వస్తుంది, ఎండిన కొద్దిగా మ్యాచర్ ఎక్కువ చూపుతుంది. ఆ మిషన్ ఫాల్ట్ కూడా ఉన్నది. ఇదిలా ఉంటే మార్కెట్లో రోజుల తరబడి ఉన్నా అధికారులు కందులను కొనుగోలు చేయడం లేదంటున్నారు అన్నదాతలు. ఏవేవో సాకులు చెబుతూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతులను పక్కన పెట్టి దళారులతో కుమ్మక్కై అర్ధరాత్రి పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చిన కందులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోందని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఈ ప్రాంతంలోనే వర్షపాతం తక్కువ ఉండి గతంలో పత్తి పండిస్తే అనేక రకాల ఇబ్బందులు అయి పెట్టుబడి లేని పరిస్థితి. కనీసం ఈసారి కందుల పరిస్థితి కొద్దిగా మెరుగ్గా వండినాయి. ప్రభుత్వ మద్దతు ధర కూడా మంచిగా ధర ఉన్నదనే సంతోషంగా ఉన్న ప్రాంతంలో ఆ కొన్న రైతులకు దాదాపు ఇప్పటికే 6 కోట్ల రూపాయలు బకాయి పడి ఒక్కొక్క రైతుకు 20 రోజుల నుంచి నెల రోజుల వరకు ఇప్పటి కూడా డబ్బులు జమగడలేదు. అధికారుల పరిస్థితులు తేమ శాతం అని చెప్పి ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి రైతులు కందులను తీసుకొస్తే ఉన్న ఒకేక సెంటర్ ఒకటే సెంటర్ సిరిసిల్ల జిల్లాలో, ఆ సెంటర్లో రైతులు తీసుకొస్తే అధికారులు తేమ శాతం ఇటు ఇటు ఉందని చెప్పి అనేక రకమైన రైతులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. సంచి దీని 13 వచ్చింది, ఇప్పుడు 14 వస్తుంది. దీని ఉదందాకి ఎండింది, ఇప్పుడు 14 వస్తుంది. మరి మాది పాల్టా, మరి మిషన్ పాల్టా, ఈ కమిటీ పాల్టా. మార్కెట్కు తెచ్చిన పంటను వెంటనే కొనుగోలు చేయాలంటున్నారు అన్నదాతలు. అమ్మిన పంటల సొమ్మును సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.